గాడ్ ఫాదర్ లో సల్మాన్ భాయ్. సల్మాన్ గారికి మీకు అనుబంధం అందరికి తెలిసిందే. ఆయన మిమ్మల్ని చూస్తే నేను చూశాను చాలాసార్లు, ఫ్యాన్స్ మేము ఎలాగ రియాక్ట్ అవుతాం మీరు కనబడితే ఆయన కూడా అలాగే రియాక్ట్ అవుతారు. రెస్పెక్ట్ ఆయనకి సార్. ఆయన ఫస్ట్ టైం ఎప్పుడు గెలిచారు సల్మాన్? ఫస్ట్ సల్మాన్ నేను ఒక ఒక బెవరేజ్ ఒక కూల్ డ్రింక్ దాని పేరు థమ్స్అప్ ఆ యాడ్ సమయంలో నేను కలిశాను. అంటే అతనికి నార్త్ బెల్ట్ కి తనును సౌత్ ఎస్పెషల్లీ తెలుగుకి నేను దానికి బ్రాండ్ అంబాసిడర్స్. సో దానికి ఆ కూల్ డ్రింక్ మేము చేసినప్పుడు బ్యాంకాక్ వెళ్ళాం. బ్యాంకాక్ అంబాసిడర్ పూరి జగన్నాథ్ బ్యాంకాక్ లో షూటింగ్ జరిగింది పటాయాలో. అక్కడ తను నేను సుష్మిత షేన్ మీ అందరు కలిపి చాలా రోజులు స్పెండ్ చేసినప్పుడు ఎంత ఇష్టపడేవాడు అంటే అంత ఇంత కాదు అసలు. నన్ను పట్టుకుని ఉండేవాడు, నన్ను నైట్స్ నేను ఎలాగ నన్ను ఎంటర్టైన్ ఎలా చేయాలనే దాని మీద దృష్టి సారించేవాడు. వెరీ బామ్ పర్సన్ అందరూ అంటే చాలా కోపిస్టి చాలా ఇది అంటారు, కానీ నాకు మాత్రం ఒక మంచి ప్రాణ స్నేహితుడు చెప్పాలంటే ఒక తమ్ముడు లాంటి భావం కలిగించే ఒక మంచి మనిషి కనిపించాడు నాకు. ఆ తర్వాత అక్కడి నుంచి ఎప్పుడు ముంబైలో సరే మీరు వచ్చాడు నన్ను కలవాలి చిరు గారు, యూ షుడ్ మీట్ మీ అంటాడు. ఇక్కడికి వస్తే కూడా అలాగే. ఆ తర్వాత మా ఇద్దరి ఈ ఫ్రెండ్షిప్ నేపథ్యంలో చరణ్ అంటే చాలా ఇష్టపడతాడు. చరణ్ పిలిపించుకుంటాడు తను ఉండే హోటల్లో హైదరాబాద్ కు వస్తే కనుక చరణ్తో అంటే ఎంత ఇష్టం అంటే చరణ్ ఎప్పుడు అన్నాడంట నాకు గనక ఎర్లీగా పెళ్ళి అయిపోయి ఉంటే కనుక నీలాంటి ఎంత కొనుక్కుండేవాడు అయ్యా. కానీ హైదరాబాద్ లో కలిసేయండి ఫస్ట్ చరణ్ ని. ఎస్ హైదరాబాద్ లోనే చరణ్ అని చెప్పానే గట్టికి పట్టేసుకొని నాకు పెళ్ళే ఉంటే ఈ పాటికి 20 ఏళ్ళు కొడుకుండేవాడు అని జాకెట్ ఇచ్చి జాకెట్ అది చరణ్ తొడిగి తనకి ఫేవరెట్ జాకెట్స్ కొన్ని ఉంటాయి లెదర్ జాకెట్స్ వెరీ రేర్ జాకెట్స్ స్పెషల్ గా కుట్టించుకున్నాడు అవన్నీ. చరణ్ ఇప్పటికీ ఆ జాకెట్ అలాగే ఉంచుకున్నాడు ఎప్పుడైనా సరే అలాగే. తన పేరు మీద కొన్ని సల్మాన్ ఖాన్ బ్రాండ్ ఇవి ఉంటాయి పెర్ఫ్యూమ్స్ అని అలాంటివి కూడా మాకు ఇచ్చేస్తుంటాడు. అండ్ ఎప్పుడైనా సరే ఇంటికి రమ్మంటాడు ఆయన అంత ఇంత కాదు. అండ్ 10,000 ఫామ్ కి వెళ్ళారా ఇంతవరకు? ఇది 10,000 ఫామ్ కి 10,000 సల్మాన్ ఫామ్ అండి. ఓ యా ఫామ్ పేరు నాకు తెలియక అక్కడికి వెళ్ళి అక్కడ ట్రీట్ చేసేవాడు. వెరీ అసలు వెరీ వార్మ్ పర్సన్ అండి.